లేకపోతే చంద్రగిరి కోట సంస్థాన అధీశుడు ఖర్జూర్ నాయుడు అని ఇచ్చిందా? ఇందాక ఎవరు అడుగుతా ఉన్నారు నువ్వేమని సీట్ ఇచ్చావని. మరి చంద్రబాబును కూడా అడగండి, 35 ఏళ్ల క్రితం నువ్వేమని ఇందిరాగాంధీ నీకు సీట్ ఇచ్చింది, నువ్వేమని నీకు మంత్రి పదవి ఇచ్చింది? పార్టీ కన్నతల్లి అంటున్నావు కదా, మరి కన్నతల్లి లాంటి పార్టీని మంత్రి పదవి ఇచ్చిన పార్టీని చంద్రబాబు ఆ రోజు వెన్నుపోటు పొడిచాడు కదా, ఈ పార్టీలోకి వచ్చాడు కదా, ఒకసారి అడగండి అని చెప్పాను నేను ఇప్పుడు ప్రెస్ మీట్లో. నా వీడియోలు నాకు చూపెట్టం కదరా బాబు, చంద్రబాబు కొన్ని లక్షలు ఉంటాయి. మొన్న 13 జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు, నరేంద్ర మోడీని అమ్మ పెళ్ళం అందరినీ తిట్టింది, గోలోకి వెళ్ళినప్పుడు తిట్టింది, మొత్తం కూడా ఉన్నాయి. అవి కూడా చూడండి, అవి కూడా చూసి చంద్రబాబును ఒకసారి అడగండి, మొన్న ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడావు అట్లా, ఇప్పుడు ఎందుకు మాట్లాడావు అని. నా వీడియో నాకు చూపెట్టం కాదు, నేనేదో సాధారణ ఎమ్మెల్యేని, చంద్రబాబు అంటే 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. పోనీ నేను చేసిన తప్పు అయితే నేను సన్నాసినే, చంద్రబాబు డబల్ సన్నాసి, పోనీ నేను చేసిన తప్పే ఎదవా, చంద్రబాబు డబల్ ఎదవ, అవునా కాదా? అవునా కాదా? పెద్ద వీడియోలు చూపెడుతున్నారు, వాళ్ళ వీడియోలు లేవా? ఎన్టీ రామారావు మీద పోటీ చేస్తానని చంద్రబాబు అనలేదా? రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు అనలేదా? వీటికి సంబంధించిన వీడియోలు లేవా? మళ్ళీ తర్వాత అదే ఎన్టీ రామారావు పంచం చేరి రామారావుని చంపితే రామారావు గారు జామాతా దశమగ్రహం అని ఆడియో క్యాసెట్ రిలీజ్ చేస్తే అది ఎవడు వినలేదా? అవునా కదా, ఇవన్నీ మనం చూసినాయే కదా, మా ఒక్కళ్ళయ్యే గుర్తు వస్తాయా? చంద్రబాబు చేస్తే సంసారం, మేము చేస్తే విచారం ఏంటి సార్? వల్లభనేని వంశీకి పార్టీలో గౌరవం ఇచ్చాము అని టీడీపీ వాళ్ళు ఇచ్చేదేంటి, వాళ్ళు ఇచ్చేదేంటి? నేను తెచ్చుకున్నా, నేనేమన్నా లోకేష్ లాగా పప్ప ఏంటి? నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా, స్టేట్ ర్యాంకర్ని నేను తెచ్చుకున్నా, నేనన్నా పప్ప ఏంటి? లేకపోతే నన్ను ఎవడ మీద రుద్దారా? వాడెవడో ఇవ్వటానికి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అది లోకేష్కి మన మనసులో ఉన్న భయం, మొన్న ఎన్నికలు ఓడిపోయిన కాడి నుంచి కూడా ఇది 23 సీట్లే వచ్చింది, రేపు ఎన్నికలకు ఏమవుతుందో, ఇప్పుడు మోడీ గారు కాళ్ళు పట్టుకునే ఉపతి ఏమవుతుందో, ఒంటరిగా ఎన్నికలకు పోటీ చేయలేము, రేపు పవన్ కళ్యాణో లేకపోతే మోడీ గారో లేకపోతే అనే అభద్రతా భావంలో జూనియర్ ఎన్టీఆర్ మీద అనుమానం పడి వస్తా ఉన్నారు అంతే. అవును, ఇష్టమైన పెట్టుకోమరా, ఇక్కడ కేసులు చాలా చూసాం. నేనేమన్నా రాష్ట్రం వదిలి పారిపోయాడా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబులాగా ఇరుక్కున్నానండి, మాటి మాటి కేసు 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 అంటారు. కానీ శ్రీకాకుళం కుట్ర కేసు, రామ్నగర్ కుట్ర కేసు మీకు ఎవరికైనా తెలుసా? అవి ఫేమస్ కేసులు అంటే, లేకపోతే ఇందిరాగాంధీ కేసో, రాజీవ్ గాంధీ కేసో, మహాత్మాగాంధీ మర్డర్ కేసో, ఏంటి ఆవిడ కేసు పెట్టేది? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. రాజేంద్ర ప్రసాద్ కూతురు పెళ్లికి నేను 25 లక్షల రూపాయలు నేను తీసుకెళ్ళి సొంత డబ్బులు ఇచ్చాను, ఇస్తే అతను మర్చిపోయి కృతజ్ఞత లేకుండా నిన్న ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎవడో గాడిద కాళ్ళు పట్టుకున్నానని, ఈడు తలుపు తీశాడని, ఈడే బ్రోకరింగ్ చేశాడని, లేకపోతే నాకెవరో డబ్బులు ఇచ్చారని. సరే, ఏ పార్టీ అయినా ఎన్నికల్లో క్యాండిడేట్కి ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది, మొత్తం ఇస్తుంది, కొంతమంది కొంతమంది తక్కువ. నాకు గత ఎన్నికల్లో రూపాయి ఇవ్వాలి చంద్రబాబు, మొన్న ఎన్నికల్లో అందరికీ ఇచ్చినట్టే నాకు ఇచ్చాడు. మా ఎంపీ గారు వాటా ఉంది కాబట్టి, 2 ఓట్లు అడుగుతాం కదా ఎమ్మెల్యే ఎంపీ, కాబట్టి ఎంపీ గారు వాటా ఇచ్చారు. నాకైనా సొంతానికి ఇచ్చాడా, విలాసానికి ఇచ్చాడా, సినిమా తీయటానికి ఇచ్చాడా, ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాడా చంద్రబాబు? నాలంటి వాళ్ళు 100 మంది గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ఆ విమానం ఎక్కడం కోసం, హెలికాప్టర్ ఎక్కడం కోసం, బ్లాక్ క్యాట్ల కోసం, ఇంటి ముందు చెక్ పోస్ట్ కోసం పెట్టుకున్నాడు. నాకు సొంతానికి ఇచ్చినట్టు చెబుతారేంటి? అయినా ఆయనకున్న ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 2 ఎకరాలు దున్ని సేద్యం చేసి అరక దున్ని చంద్రబాబు బాగా కష్టార్జితం చెమటతో ఇచ్చాడా? ఏంటి చంద్రబాబు ఇచ్చాడు 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 అంటే మేము పెట్టలేదా పార్టీకి? ఏంటి చంద్రబాబు ఇచ్చింది బొచ్చు? అంటే కాదు కాదు, అంటే నేను చాలా కాలం నుంచి మాట్లాడలా, నేను సుమారుగా 10 సంవత్సరాలైంది మాట్లాడి. పార్టీలో ఉన్నప్పుడు నా మీద కేసులు పెట్టినప్పుడు కూడా నేను ఎప్పుడు మాట్లాడలా, కాకపోతే ఆస్తుల కోసం భయపడ్డాన్ని, కేసుల కోసం భయపడ్డాన్ని, లేకపోతే పలావు పొట్లాల కోసం, 5000 కోసం, లేకపోతే 25 లీటర్ల డీజిల్ కోసం వెళ్ళేవాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏమనిపిస్తాయంటే క్యారెక్టర్ అసాసినేషన్. నేను 100 సార్లు చెప్పా, నా మీద ఇట్లా సోషల్ మీడియాలో రాస్తున్నారు, వీళ్ళు మన పార్టీ వాళ్ళే రాస్తున్నారు, మన పార్టీ వాళ్ళు రాయిస్తున్నారు అని అన్నీ చెప్పినప్పుడు విన్నప్పుడు మరి నా కోపం రాకేమవుతుంది, బాధగాలకు ఏమవుతుంది? సార్ రాజకీయాల్లో గెలుపుకోవటం సహజము, టీడీపీ నేతలు అంటున్నారు. మంగళగిరిలో ఓడిపోతేనే లోకేష్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు వంశీ? చాలామంది ఎన్టీఆర్తో సహా చాలామంది ఓడిపోయి ప్రస్తావిస్తున్నారు. మీరు కేవలం కాదు కాదు, నేను పప్పు గురించే మాట్లాడలా, మీరు మాట్లాడితే లోకేష్ అనిపడండి వాడిని పప్పు అనండి. లోకేష్ లోకేష్ అంటే ఎవడో అనుకుంటా నేను మా ఊళ్ళో, పప్పు అనండి. ఇప్పుడు పప్పు గురించి నేను మాట్లాడలా, వాళ్లే తీసుకొచ్చారు పప్పుని.
ఏమన్నాడు, పార్టీలో వంశీ లాంటి వాళ్ళు వెళ్ళిపోతే నష్టం లేదన్నాడు. నేను కూడా అదే చెబుతున్నాను, నాలాంటి వాళ్ళు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి ఏం నష్టం లేదు. ఈ పప్పుగాడు లాంటి వాళ్ళు గుజి బండలు ఉంటేనే తెలుగుదేశం పార్టీ మునిగిపోయేది. ఆడి బరువు మోయలేకే ఆ పడవ మునిగిపోద్ది. ఒకడే కొడుకు కదా, పప్పుగాడికి ఒకడే కొడుకు కదా, ఒట్టేసి చెప్పమను. జవహర్ రెడ్డి గారు ఇచ్చాడు వాడు కాదు, జవహర్ రెడ్డి సార్ నాకు సీనియర్, 7 ఏళ్ళు సీనియర్, వెటనరీ కాలేజ్ తిరుపతిలో. ఆయన ఐఏఎస్ అయినప్పుడు నేను చేరాను. జవహర్ రెడ్డి సార్ని వెళ్ళి నేను అడిగితే 5 కోట్ల రూపాయలు నేను 1090 కింద డబ్బులు కడితే మాకు రోడ్లు వచ్చినాయి. ఇవన్నీ ఊరికే తాలింపు బ్యాచ్, ప్రెస్ మీట్లు బ్యాచ్ కాదు మాది. మేము పనిచేసాం, మా డబ్బు ఖర్చు పెట్టి చేసాం. మోటార్లు కొన్నా నా డబ్బుతో చేశాను, రోడ్లు వేసినా నా డబ్బులు కాంట్రిబ్యూషన్ కట్టాను. వాళ్ళు ఇచ్చిందే ఉంది. మీరు రాజీనామా చేయాలంటున్నారు సార్, అంటే నాకు లేని ఇది నీకు కూడా ఎందుకు లేని, నేను కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు. దాంట్లో ఏముంది, చేద్దాం అవసరం వస్తే. నాకు దాని మీదే అంత పెద్ద మోజు లేదు కదా పప్పులాగా. ఎమ్మెల్సీకి వెళ్ళిపోవాలని నేను ఏమన్నా ఆరాటపడ్డానా? మంత్రి అయిపోవాలని ఆరాటపడ్డానా? ఆరాటం అతంది, నాకేం అంత కోరిక లేదు. గాడిద గుడ్డు కూడా ఇమ్మను, గాడిద గుడ్డు కూడా ఇమ్మను. ఏంటి ఆడి షోకాజ్ ఇచ్చేది బొచ్చుగాడు నాకు? అంటే మీకు కాదు కాదు, మీకు కూడా అర్థమవుతుంది పార్టీ పరిస్థితి ఏంటి అనేది. నేను 15 ఏళ్ళు పనిచేసా, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే పనిచేసా, 10 సంవత్సరాలు మేము ఫైటింగ్ చేసాం, ఉద్యమాలు చేసాం, కేసులు పెట్టించుకున్నాం, గవర్నమెంట్ ఉండగా కూడా కేసులు పెట్టించుకున్నాం. నేను వాస్తవం మాట్లాడుతూ ఉన్నా. చక్కగా మంచి సినిమా తీస్తా, మిమ్మల్ని అందరిని ప్రివ్యూకి పిలుస్తా, శిశుపాలుడికి శిరఛేదం చేస్తాం. ఆ శిశుపాలుడు ఎవడు అనేది మీకు తెలుస్తుంది. మాది అదుర్సును టచ్ చేసి చూడు అట్లా కదా, టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఎవరితోనే తీయ సినిమా తీయటానికే ఉంది. మంచి సినిమా తీసి మిమ్మల్ని అందరినీ పిలుస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.